దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ మరొకసారి ప్రభునామంలో శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను మరొకసారి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకుని అందులో నుంచి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి సోలోమన్ మహారాజ్ గారు చెప్పిన ఈ మాటను మనం ఈరోజున ధ్యానం చేద్దాం ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం మానవ కోటికి ఇది తెలియజేయబడింది ఈరోజు మన పాఠ్యాంశం మానవ కోటి యొక్క విధి ఏది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి అని చెప్పి తెలియజేశాడు ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని మనం చదివినప్పుడు వ్యర్థమే వ్యర్థమే అనే పదాలు మనం ఎక్కువసార్లు చదువుతాం ఈ ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచ్చినాల్లో ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని ఆయన మాట్లాడటం అనేది జరిగింది ఏదంతయు విని తర్వాత అంటే సులోమాన్ గారి అనుభవం అంతా ఈ యొక్క ప్రసంగ గ్రంథంలో ఆయన రాశాడు సూర్యుని కింద మానవుడు పడే ప్రయాసంతా అంతా కూడా అనుభవించిన సాధించిన సంపాదించిన అదంతా కూడా వృధా అని ఒక మాటలో ఆయన తేల్చి చెప్పేశాడు కానీ మానవ కోటికి ప్రయోజనకరమైన పని ఒకటి ఉంది అది ఇదే అని అన్నాడు అదే మానవ కోటి యొక్క విధి అని చెప్పేసి అని అన్నాడు అదేమిటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే దేవుని ఎందు భయం ప్లస్ భక్తి కలిగి ఉండటం ఇంతకు మించి ప్రయోజనకరమైన పని మానవునికి మరొకటి ఏది కూడా లేదు అని అనుభవపూర్వకంగా తేల్చి చెప్పినటువంటి సంగతి మానవుడు విధిగా దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి అనేది రోమిల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అపోసలెన్ పౌల్ గారు రోమాలో ఉన్న శ్రోతలకు ఆయన తెలియజేశాడు పరలోకం నుండి దేవుని కోపం బయలుపరచబడుచున్నది ఎవరెవరి మీద అంటే ఎవరైతే దుర్నీతిలో ఉంటారో గత వారాల్లో నీతి అంటే ఏంటో నేను తెలియజేశాను దేవుణ్ణి నమ్ముకోవటము అని చూసాం దేవునిని నమ్ముకోకపోవటమే దుర్నీతి అంటే దేవుణ్ణి ఎవరైతే నమ్ముకోరో వారి మీదను సత్యమును ఎవరైతే అడ్డగేస్తారో అంటే దేవుని వాక్యం అని కూడా గత వారాల్లో మనం చూసాం దేవుని వాక్యమును ఎవరో అడ్డగిస్తారో వారి మీదను భక్తిహీనత మీదను దేవుని యొక్క కోపం పరలోక నుండి బయలుపరచబడుచున్నది అని స్పష్టంగా ఆయన తెలియజేశాడు అంటే భయభక్తులు కలిగి ఉండటము మానవ కోటి విధి అని సోలమాన్ గారు తెలియజేశారు అపోసులని పౌలు గారు ఒకవేళ మనం భక్తిహీనులుగా ఉంటే దేవుని యొక్క కోపానికి గురవుతాము అని చెప్పేసి హెచ్చరించాడు ఈ రెండు వాక్యాలను బట్టి మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే విధిగా భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరము మనకి ఎంతవరకు ఉంది ఎందుకు ఉంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అనేది మరి అంత ఖచ్చితంగా మనకి అవసరమా మన ఇష్టానికి మనల్ని వదిలిపెట్టేయకుండా భయభక్తులు కలిగి లేకపోతే నాకు కోపము నా కోపానికి మీరు గురవుతారని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇంతకీ దేవునికి మన మీద ఉన్న అధికారం ఏంటి అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి ఏ పనైనా అవసరం లేకుండా మనం చేయనవసరం అవసరం లేదు అవసరమైతేనే చేయాలి భయభక్తులు కలిగి ఉండటం కూడా మనకి ఎంతవరకు అవసరం పైగా విధిగా చేయాల్సిన అవసరము ఉందా ఈ విషయాలు లేఖనాల వెలుగులో మనం ఆలోచన చేద్దాం ఎవరైనా మనకి ఏదైనా ఒక పని అప్పగిస్తే వారు మనకి మన మీద అధికారం కలిగిన వాళ్ళై ఉండాలి లేదా వారికి మనకి ఏదైనా సంబంధము ఉండాలి ఏ సంబంధం లేకుండా ఏ అధికారం లేకుండా మనకి ఎవరు కూడా ఒక పని అనేది ఒక డ్యూటీ అనేది వేరు అలాంటి పరిస్థితిలో విధిగా భాయభక్తులు కలిగి ఉండాలి అనేది ఈ డ్యూటీ దేవుడు మన మీద వేయటానికి దేవునికి మనకి ఏంటి సంబంధము అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి మన పిల్లలకి మనము అధికారపూర్వకంగా ఏ పనైనా చెప్పగలం పరాయి వాళ్ళ పిల్లలకి ఏదైనా మనం పని చెబితే వాళ్ళని బ్రతిలాడుకోవాలి రిక్వెస్ట్ చేయాలి అదే మన పిల్లలకైతే ఆజ్ఞాపించవచ్చు అవసరమైతే హెచ్చరించవచ్చు అలాంటి సంబంధము దేవునికి మనకి ఏమన్నా ఉందా అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఖచ్చితంగా అలాంటి సంబంధమే దేవునికి మనకి ఉంది అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేవుడు అంటేనే సృష్టికర్త తండ్రి పోషకుడు సంరక్షకుడు అని అర్థం ఇవన్నీ కూడా దేవునికి మనకి సంబంధించినటువంటి సంబంధాలు దేవుడు మన తండ్రి ఎందుకంటే ఆయన మనలను పుట్టించాడు దేవుని ఎందు విధిగా ప్రతి మానవుడు ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే దేవుడు మన తండ్రి వందవ కీర్తన మూడో వచనాన్ని మనం చదివితే యహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన మేపు గొర్రెలము అని రాయబడి ఉంది ఆయనే మనలను పుట్టించను అనే మాట దగ్గర నోట్ ఉంది మనలను మనము సృజించుకొన లేదు అని అర్థం మనలను మనము సృజించుకోగలము అనేది జరిగితే ఆయన మనల్ని సృష్టించాడు అనేది అబద్ధం మనల్ని మనం సృజించుకోలేము అనేది వాస్తవం అయితే ఆయనే మనలను సృష్టించాడు అనేది వాస్తవం ఈ వాస్తవాన్ని బట్టి మనము దేవుని యొక్క సృష్టి అని లేకపోతే దేవుని చేసి సృష్టించబడ్డామని దేవుడు మన తండ్రి అని మనం గుర్తించవచ్చు కాబట్టి మన తండ్రి అయినటువంటి దేవుడు మనకి డ్యూటీ వేశాడు ఈ డ్యూటీ మనం చేయాలి విధి అంటే డ్యూటీ కర్తవ్యము బాధ్యత విధి అనే ఆ తెలుగు పదం తొందరగా మనకు అర్థం కాదు కానీ డ్యూటీ అంటే బాగా అర్థం అవుద్ది ఒక మానవుడు తప్పనిసరిగా కుటుంబాన్ని పోషించటం కొరకు ఏదో ఒక ఉద్యోగం ఎలాగైతే చేయాలో ఏదో ఒక డ్యూటీ ఎలాగైతే చేయాలో అలాగే ప్రతి మానవుడు వ్యక్తిగతంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అనే డ్యూటీలో ఉండాలి ఒక యజమానుడు డ్యూటీ చేస్తే భార్య పిల్లలు అందరూ బ్రతుకుతారు సహజంగా కానీ ఇక్కడ అలా కాదు ఎవరిది వాళ్ళే వ్యక్తిగతంగా చేయాలి డ్యూటీ భర్త డ్యూటీ భర్తే చేయాలి భార్య డ్యూటీ భార్య చేయాలి పిల్లల డ్యూటీ పిల్లలే చేయాలి ఇది వ్యక్తిగతమైంది మానవ కోటి యొక్క విధి ఇది కాబట్టి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తన్ను పుట్టించింది దేవుడు కాబట్టి ఆ దేవుని పట్ల విధిగా భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మొదటి కారణం మనం చూసాం ఆయన మనల్ని పుట్టించాడు అని నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పదమూడు పద్నాలుగో వచనాల్లో చాలా స్పష్టంగా తెలియజేయబడిన సంగతి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని దావేది గారు చాలా స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు నా తల్లి గర్భంలో నన్ను నీవు నిర్మించావు నాకు నిర్మాతవు నువ్వు అని దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన అలాగే పద్నాలుగో వచనంలో ఏం చెప్తున్నాడంటే నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివి నా తల్లి గర్భముందు నన్ను నిర్మించావు నా అంతరింద్రియాలని కలగజేశావు నీవు నన్ను కలగజేసిన విధం ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అని చెప్పి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాను అంటాడు నన్ను నిర్మాణం చేసినందుకు అలాగే విచిత్రంగా నా అవయవాలు నీవు సృష్టించినందుకు నేను కృతజ్ఞతలు నీకు తెలియజేస్తున్నాను దేవా అని చెప్పేసి దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు ప్రతి మానవుడు విధిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరము కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి అవసరము ఎందుకు ఉంది అని అంటే ఆయన మనల్ని పుట్టించినందుకు అలాగే ఆయన మనల్ని నిర్మాణం చేసిన సృష్టికర్త మనల్ని నిర్మించినందుకు అనే వాస్తవాన్ని మొదటగా మనము గుర్తించాలి ఇందులో రెండో విషయము ఆయన మన పోషకుడు ఆయన మేపు గొర్రెలము అన్నాడు వందో కీర్తనలో సంతోషంతో యహోవాని సేవించండి ఉత్సాహగానం చేచూ రండి ఆయన వద్దకు ఆయన దేవుడని తెలుసుకోండి ఆయన మనల్ని పుట్టించాడు ఆయన మన పోషకుడు అంటున్నాడు అంటే ఆయన మేపు గొర్రెలము అని అని చెప్పేసి అని అంటున్నాడు అంటే ఒక కాపరి గొర్రెలను ఎలాగైతే మేపుతాడో అలాగూ దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అని ఆయన స్పష్టంగా అక్కడ తెలియజేయటం అనేది జరిగింది ఈరోజు ఒక మానవుడు భోజనం చేయగలుగుతున్నాడంటే అది దేవుని దయ మనము దేవుని వలననే ఆహారం పొందుతున్నాం ఒక పూట కూడా దేవుడు సెలవు మనం భోజనం చేయలేమని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రసంగ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచనం ఒకసారి మనం చూద్దాం ఇరవై ఐదో వచనంలో ఏ రాయబడిందంటే ఆయన లేక ఒక్క పూట భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని స్పష్టంగా రాయబడింది ప్రశ్న ఎవరికి సాధ్యమని చాలామంది మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం మా కష్టార్జితం మేము తింటున్నాం మేము ఎవ్వరి మీద ఆధారపడటం లేదు కాబట్టి మేమే మా సొంతంగా జీవనము చేసుకుంటున్నాము అని చెప్పేసి ఆలోచనతో ఉంటారు ఇంకా కొంతమంది అయితే ఒకవేళ వారు ఆర్థికంగా బలవంతులైతే ఒకవేళ వారికి ఏమన్నా ఫ్యాక్టరీస్ ఉంటే కంపెనీస్ ఉంటే అందులో వందల మందిని మేము పోషిస్తున్నాం మా మీదే చాలామంది ఆధారపడి ఉన్నారు మేము ఎవరి మీద ఆధారపడి లేము అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు అది జనరల్గా వాస్తవం అయి ఉండొచ్చు స్పెసిఫిక్గా ఆలోచన చేస్తే వందల కంపెనీలకు ఓనర్ అయినా అలాగే దేశాన్ని వెళ్ళేటువంటి నాయకులైనా ఒక పూట భోజనం చేయాలంటే దేవుడు అనుమతి ఇవ్వాలి ఇది ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఆలోచించకపోతే దేవుడు మాకేం చేయలేదు మేము ఎవరి మీద ఆధారపడలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం ఒక సందర్భంలో ఒక స్త్రీ ఓర్నే కాలక్షేపం చేసుకుంటా ఉంది పక్కన ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది దారిలో వెళుతూ నేను అమ్మ వచ్చి ప్రేయర్లో కూర్చోవచ్చు కదా ఖాళీగానే ఉన్నావు కదా అని చెప్పేసి అని అడిగాను అడిగితే దేవుడు మాకేం చేశాడని ప్రార్థనకు రావాలి అని చెప్పేసాను అంది కొందరైతే దేవుడు మాకు ఫలాన్ని మేలు చేశాడు అందుకని మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పేసానని వారు వారి విశ్వాసాన్ని బట్టి చెప్తూ ఉంటారు ఇంకా కొందరు మేము పలానా కార్యము తలపెట్టుకున్నాము ఒకవేళ దేవుడు ఉండి ఆ కార్యం జరిగిస్తే మేము అప్పుడు దేవుడిని నమ్ముకుంటాం అప్పుడు మేము కూడా మీకులాగా భక్తిని కలిగి ఉంటాము అని చెప్పేసి వారి యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉంటారు అంటే దేవుడు నాకు ఏం చేయలేదు అనే అభిప్రాయంతో ఉన్నవాళ్ళు ఉన్నారు దేవుడు నాకు ఏదో చేశాడనేటువంటి ఒక భావంతో భక్తి కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు చేయలేదు కానీ భవిష్యత్తులో ఒకళ్ళు చేస్తే మేము కూడా భక్తి మార్గంలోకి వస్తాము అనే అభిప్రాయంతో ప్రజలు ఉండటం దురదృష్టకరమైన పరిస్థితి మొదటి కారణం దావిది గారు చెప్పాడు మనం చెప్పుకున్నాం పుట్టించినందుకే కృతజ్ఞతలు దేవునికి తెలియజేయాలి ఎందుకంటే ఆయన మన సృష్టికర్త అది వాళ్ళు గ్రహించట్లేదు పుట్టించటమే దేవుడు చేసిన మేలు రెండవది ఆయన మన పోషకుడు మనం కొన్ని వందల సార్లు ఇప్పటికి భోజనం చేసి ఉంటాం దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి అది దేవుడు చేసిన మేలు అని చెప్పేసి అపోసు అని పౌల్ గారు ఒక సందర్భంలో స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది కొరిందీలకి రాసిన రెండవ పత్రిక తొమ్మిది పదిలో మనం చూసినట్లయితే విత్తువానికి విత్తనమును తినువారికి ఆహారమును దయచేయు దేవుడు అని అంటాడు అంటే ఒక రైతు పండించడానికి విత్తనాలు దేవుని వలన పొందాడు కాబట్టి తినేటువంటి వ్యక్తికి ఆహారం దొరుకుతుంది అంటే అది దేవుని దయా అని చెప్పేసి స్పష్టంగా పాల్గారు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి విత్తనాలు అంటే ఆహారం ఉంది అని అంటే మనం తింటున్నామంటే అది దేవుని దయా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకు మానవుడు ఏం చేయాలనంటే కృతజ్ఞతలు దేవునికి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రాసెస్ తెలిస్తే దేవుడు నాకు ఏం చేయలేదని అనడానికి ఎవరు ఉండరు తెలియకే చాలామంది దేవుడు నాకు ఏం చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఒకనొక సందర్భంలో అపోసులేని పౌలు గారు విగ్రహారాధికుల మధ్య దేవుని వైపు మీరు తిరగండి అని సువార్త ప్రకటిస్తూ దేవుడు మానవులకి ఏం చేస్తున్నాడో అనేటువంటి విషయాన్ని వాళ్ళకి విశదీకరిస్తాడు అపోసుల కార్యాలు పద్నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనం చూసినట్లయితే ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చను ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ కడుపులను నింపుచు మేలు చేయుటి చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారని రాయబడింది దేవుడు మానవులు ఆయన వైపు తిరిగినా తిరగకపోయినా భయభక్తులు కలిగి ఉన్నా లేకపోయినా ఆయన చేసే పని చేస్తూనే ఉన్నాడు అయితే మీరు ఆయన వైపు చూడాలి అని పౌల్ గారు అక్కడ వారితో మాట్లాడాడు ఒక కాలేజీ వయసు ఉన్నటువంటి ఒక యవనస్తురాలు ఊరు చివరి ఒక మీటింగ్ జరుగుతుంది మీటింగ్ అయిపోయిన తర్వాత మమ్మీ ఏ మొక్కలు ఇవి అని అడిగింది ఊరు చివర పొలాలు వరిచేను రోజు రైస్ తింటుంది పాప కానీ ఆ పంట ఎలా ఉంటుందో కూడా కనీసం ఆమెకు తెలీదు ప్రాసెస్సింగ్కి ఏమర్థం అవుద్ది సెల ఒక పూట దేవుడు సెలవకపోతే భోజనం చేయలేము అనే సంగతి ఆమెకి ఎలా అర్థమవుద్ది కనీసము మనం తినే రైస్ ఎలా పండుతాయో కూడా ఆమెకి తెలియపోవడం దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు పిల్లలకి డయాగ్రామ్స్ అన్నీ బోర్డు స్కూల్ అంటే ప్రాథమిక పాఠశాలలోనే కలర్ పుట్టు వస్తుందా వాళ్ళకు బోధిస్తున్నారు పర్వాలేదు ఇప్పుడు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పొలం ఉంది కానీ ఏం కావాలి ఇంకా విత్తనాలు కావాలి విత్తనాలు ఉన్నాయి వర్షం కావాలి వర్షం ఉంది ఎలా వస్తుంది వర్షము ఋతువులు కావాలి కాబట్టి ఇవన్నీ ఎవరు దయచేస్తున్నారు ఇందులో మానవుని ప్రమేయం ఏమైనా ఉందా మానవుని వలన ఇందులోకి జరిగే పని ఏంటి అని అంటే అతను ఉన్న పొలంను సదును చేసుకోవటం పంటకు అనుకూలంగా దాన్ని బాగు చేసుకోవటం తర్వాత వర్షం కొరకు వాటర్ కొరకు ఎదురు చూడటం ఇదంతా కూడా దేవుడు మనకి సమయానికి దయచేస్తున్నాడు కాబట్టి పంటల పండుతుని మనం ఈ రోజున భోజనము చేయగలుగుతున్నామంటే అది దేవుని సెలవు ఈ ప్రాసెస్ అంతా ఆలోచిస్తే మనం అంగీకరించగా తప్పదు తెలియకపోతే అనాలోచనంగా దేవుడు మాకేం చేస్తున్నాడు అని అంటాం ఒక పూట మనం భోజనం చేస్తున్నామంటే ఇది దేవుని యొక్క మేలు అని ఒక వ్యక్తి గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది ఎవరన్నా మనకి దారిపోయేటప్పుడు చిన్న సహాయం ఏదైనా చేస్తే లేకపోతే గ్లాసు మంచినీళ్ళు ఇస్తే తాగి మనం కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తాం కొందరు ఒకవేళ ఆ తెలివి లేక ఆలోచన లేక త్రాగి వెళ్ళిపోతే కనీసం వీళ్ళకి కృతజ్ఞత చెప్పాలన్న జ్ఞానం కూడా లేదని మనం వెంటనే పాయింట్అవుట్ చేస్తాం అనుకుంటాం కూడా చిన్న విషయాలకే కృతజ్ఞత కోరుకుంటాం కొంతమంది చెప్తారు జ్ఞానం ఉన్నవాళ్ళు మరి దేవుడు మనల్ని పుట్టించాడు అది దేవుడు మనకు చేసిన మేలని మనం గుర్తించం కృతజ్ఞతలో చెప్పం అంటే చెప్పని వారి గురించి నేను మాట్లాడుతున్నాను అలాగే ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఈరోజు ఆహారము మనకి సమృద్ధిగా దొరుకుతుందంటే అది దేవుని దయ కేజీ వెయ్యి రూపాయలైనా కొనుక్కు తినగలిగిన కోటేశ్వరులు ఉన్నారు వంద రూపాయలు కేజీ అంటే కొనుక్కుని తినలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉన్నారు కానీ అందరం మనం పేద ధనికులోనే తేడా లేకుండా ఆహారం తీసుకుని సంతోషిస్తున్నాము అని అంటే దేవుడు మనకి చేసే మేలు ఇది అని మనం గుర్తించలేకపోవటం దురదృష్టకరమైన పరిస్థితి ఆహారం తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి విధిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది పోతే మూడో విషయము సంరక్షణ భోజనం ఒకటే సరిపోదు మనం బ్రతకటానికి వాటర్ ఉంటేనే సరిపోదు మనం బ్రతకటానికి భోజనం లేకుండా కొన్ని రోజులు బ్రతకగలం అలాగే వాటర్ లేకుండా కొన్ని రోజులు బ్రతకగలం కానీ మనకు తరచుగా అవసరమైంది మనం అది దేవుని మేలు అని గుర్తించనిది ఈ మూడో విషయం నేను చెప్పబోతున్నాను అది అపోసులేని పౌల్ గారు అపోసులు గార్యాల పదిహేడో అధ్యాయంలో గ్రీకుల మధ్య గ్రీకు తత్వవేత్తల మధ్య అరియోపగ సభలో తెలియజేశాడు అపోసులు గార్యాల పదిహేడు ఇరవై ఐదో వచ్చినం మనం చూసినట్లయితే ఆయన అంటే దేవుడు అందరికీ అంటే విశ్వాసులకి విశ్వాసులు కాని వారికి కూడా భాయభక్తులు కలిగి ఉన్నవారికి భయభక్తులు లేని వారికి కూడా జీవమును ఊపిరిని సమస్తమును దయచేచున్నాడు అని చెప్పి పావులు గారు తెలియజేశాడు జీవము ఊపిరి దేవుని దయ మనము దేవుని దయ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం దేవుడు మన సంరక్షకుడు పోషకుడు మాత్రమే కాదు మనకి వాతావరణం ముఖ్యం బ్రతకాలంటే జీవము ఊపిరి కావాలి సమస్తాన్ని దేవుడు దాయిచేస్తున్నాడు అని స్పష్టంగా ఆయన తెలియజేయడం అనేది జరిగింది సీఎం గారైనా పిఎం గారైనా ఎవరికి కావాలండి ఆయన ఇచ్చే జీవము ఊపిరి లేకపోతే నేను బ్రతకలేనా అనే పరిస్థితి ఎవరికే ఉండదు ఎవరైనా సరే ప్రతి మానవుడు వాతావరణం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు దేవుడు సమృద్ధిగా భూమి మీద వాతావరణాన్ని ఇవ్వటం అనేది జరిగింది ఏపు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయంలో ఎవడైనను భూమిని ఆయనకి అప్పగింత పెట్టినా ఈ సర్వప్రపంచ భారము ఆయన మీద మోపిన దేవుడు తన మనసు తన మీద ఉంచుకుని తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునేలా నరులందరూ ఏకంగా నశించదరు మరలా దూలి అయిపోతారని చెప్పేసి స్పష్టంగా ఏబుగారు తెలియజేయడం అనేది జరిగింది అలాంటి పరిస్థితి భూమి మీద ఇప్పుడు వరకు ఎన్నడూ జరగలేదు ఆ కొరత లేదు సమృద్ధిగా మనకి జీవము ఊపిరి సమస్తము వాతావరణం అంతా అందుతుంది కాబట్టి క్షేమంగా ఉన్నాం బ్రతుకుతున్నాం అందును బట్టి దేవునికి కృతజ్ఞతాశ్వతులు మానవుడు చెల్లింప బుద్ధుడే ఉన్నాడు మనం ప్రార్థన చేసినా చేయకపోయినా భయభక్తులు కలిగి ఉన్నా లేకపోయినా ఈ యొక్క మేలులన్నీ దేవుడు పుట్టించాడు కాబట్టి పోషిస్తాడు సంరక్షిస్తాడు ఆత్మ సంబంధమైన అన్నిటికంటే గొప్ప ఉపకారము మేలు దేవుడు మనకి చేశాడు దానిని బట్టి మరి ముఖ్యంగా తప్పకుండా విధిగా మానవుడు భయభక్తులు కలిగి ఉంటే ప్రయోజనాన్ని పొందుతాడు లేకపోతే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు అదేంటంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండటం కొరకు యేసు ప్రభుని మన కొరకు ఏర్పాటు చేశాడు వ్యవహారం మూడు పదహారులో మనం ఈ విషయాన్ని చదువుతాం యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచితమై ఉండటం కొరకు ఈ లోకానికి వచ్చాను అని చెప్పేసి ఆయన బ్రతుకున్నప్పుడు మత్స్యస్థవార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎందు వచ్చినో ఆయన స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది హెబ్రిల్ గ్రంథార్త రెండు తొమ్మిదిలో అంటాడు దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు ప్రతి మానవుని కొరకు మరణాన్ని ఆయన అనుభవించాడు అని చెప్పేసి తెలియజేయబడింది తద్వారా మానవాళికి కలిగిన అత్యధికమైన ఉపకారం మరొకటి ఉంది అది చివరగా చెప్పి నేను ముగిస్తాను అదేంటంటే పరిశుద్ధత పరలోకం యేసుప్రభ వారు మన కొరకు ప్రాణాన్ని పెట్టడం ద్వారా పవిత్రమైన రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన రక్తంలో పాపాలు కడుక్కున్నటువంటి వారికి పరిశుద్ధత దొరుకుతుంది దానివలన పరలోకము దొరుకుతుంది ఇది మానవాళికి దేవుడు చేసిన అత్యధికమైన ఉపకారము అని ఎపిసల్ రాసిన పత్రికలో రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలలో పౌలు గారు తెలియజేశాడు అలాగే కొలస ఒకటి పన్నెండులో చెప్తాడు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని దేవుడు పాలివాడిగా చేశాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని చెప్పేసి అని అంటాడు కాబట్టి భౌతిక సంబంధంగా దేవుడు చేసిన మేలులు మనల్ని పుట్టించాడు మన ప్రమేయం లేకుండా అలాగే మనల్ని ఆయన పోషిస్తున్నాడు అలాగే మనల్ని ఆయన సంరక్షిస్తున్నాడు వాటిని బట్టే కృతజ్ఞత కలిగి ఉండాలి సరే అవి కాకుండా అంతకన్నా ముఖ్యమైన ఆత్మ సంబంధమైన మేలులు ఆయన కుమారుని ఏర్పాటు చేశాడు మన పాపములకు ప్రాచ్యతమైన కొరకు పరిశుద్ధత నుంచి పరలోకంలో తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకి పాలిని అనుగ్రహించాడు వీటిని బట్టి మరి ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి జీవితకాలం అంతా భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి మానవునికి ఉంది ఇదియే మానవ కోటి యొక్క విధి ఈ పని చేయనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తమ జీవితాన్ని దేవుడిచ్చిన అమూల్యమైనటువంటి జన్మను వృధా చేసుకున్న వాళ్ళు అవుతారనేటువంటి వాస్తవము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అపోసలే పావులు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చెప్పిన వాక్యాన్ని మనము చదువుకుని ముగించుకుందాం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరమౌను కానీ దైవభక్తి ఇప్పటి జీవితం విషయంలోనూ రాబో జీవితం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమౌను అని చెప్పేసి అన్నాడు కాబట్టి విధిగా మానవుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే అది ఇప్పటి జీవితానికి ప్రయోజనము ఈ జీవితం శాశ్వతం కాదు రాబోయే జీవితం ఉంది అది శాశ్వతమైంది దేనికీనూ దానికి ప్రయోజనకరమైంది కార్యం అని చెప్పాడు కాబట్టి ఇది నమ్మినట్లయితే ఈ కార్యం ఒకడు చేసినట్లయితే ఎప్పటి జీవితానికి రాబోయే జీవితానికి ప్రయోజనాన్ని చేకూర్చుకుంటాడు అతడు ఈ యొక్క జన్మను సరిగా సద్వినియోగం చేసుకున్నవాడు అవుతాడు లేకపోతే ఈ జీవితాన్ని వృధా చేసుకున్నవాడు అవుతాం అలా కాకుండా మనకి ఉన్నటువంటి ఆవశ్యకతను బట్టి ఖచ్చితంగా విధిగా దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉండి దేవుని కృప పొందాలని దేవుని ఆత్మ సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు పొందేటువంటి చక్కని మార్గాన్ని ఒక మానవుడు ఎంచుకోవడం ఎంతో అవసరం అని చెప్పేసి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను మీ అందరికీ ప్రభునాముల మరొకసారి వందనములు జీవం కలిగిన తండ్రి దేవామనైనా మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ అమూల్యమైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్థుతులు విత్తబడిన వాక్యం వృధాగా పోకుండా విని నా మా అందరు హృదయాల్లో ఫలించినట్లు దీవించండి విధిగా భయభక్తులు కలిగి ఉంటేనే ఈ జీవితానికి ప్రయోజనము పరమార్థమని ప్రతి ఒక్కరూ గుర్తించగలిగినట్లు చేయండి శ్రోతల యొక్క అవసరాలు ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక స్థితులు సమస్తం మీరు ఎరిగి ఉన్నారు అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించండి భౌతికంగా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఈ కార్యక్రమాన్ని కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన ఏ వారి పేరట ఈ మనవలన్నీ అడిగి వేడుకొంచున్నామో పర్లోకపు తండ్రి